హలో అల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై కసరత్తు చేస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వీటిలో 2 పాక్షికంగా అమలు ప్రారంభించింది. మిగిలిన వాటిల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకం పైన కదిలిక వచ్చింది. దీనిపైన పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి అమలుపై ప్రతిపాదనలను అందించారు. ఇందులో కీలక సూచనలు కూడా చేశారు. మహిళలకు నాడు ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో కీలకమైన సబ్సిడీ పైన గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం పైన తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తాజాగా అధికారులు రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించినట్లు కూడా తెలుస్తోంది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారులు బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు కూడా సమాచారం అయితే ఉంది. ఈ నెల 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. 100 రోజుల్లోగా హామీలు అమలు చేయాల్సి ఉంది. 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులకు ఎంపిక చేయాలనే ప్రతిపాదన ఉన్నా అది మరింత ఆలస్యం అవుతుందని కూడా భావిస్తున్నారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా రేషన్ కార్డుల సంఖ్య 89.98 లక్షలుగా ఉంది. గివ్ ఇట్ అప్ లో భాగంగా 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. వీరిని మినహాయిస్తే 85.79 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు. రేషన్ కార్డు డేటాబేస్తో మ్యాపింగ్ అయిన గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలుగా ఉంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు 340 రూపాయలు రాయితీ అందుతోంది. మొత్తం కలెక్షన్లతో ఇవి 11.58 లక్షలు ఉన్నాయి. రాయితీ సిలిండర్లను సంవత్సరానికి 6 లేక 12 ఇవ్వాలా అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం అర్హుల కుటుంబంలోని సభ్యుల సంఖ్య, ఇంకా గత ఏడాది వాడిన సిలిండర్ల సంఖ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెల సిలిండర్ పొందుతున్న వారి సంఖ్య 44% మంది మాత్రమే ఉన్నారు. కొత్త కార్డులు పొందే వారికి ఈ పథకం అమలు చేస్తారని చెబుతూ ఉన్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్లు పరిగణలోకి తీసుకోవద్దని అధికారులు సూచించినట్లు కూడా తెలుస్తోంది. దీంతో ఈ నెల 28వ తేదీ నుంచి ఈ పథకం ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. ఇప్పటి వరకు విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ఎప్పటి నుంచి అమల్లో వస్తుందనేది ఈ రోజు జరగనున్న కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చే అవకాశం కూడా ఉందట.